ज्योति टीवी की स्वागतम मुंदुगा मुख्यांशालु तेलंगाणा स्पीकर गा प्रसाद कुमार एकग्रीव एन्निक रायदुर्गम शमशाबाद मेट्रो प्राजेक्ट निलिपिवेत मुगिसिना तेलंगाणा कैबिनेट भेटी भू कब्जा आरोपणलपै स्पंदिंचिन माजी मंत्री मल्लारेड्डी ఒక్క ఛాన్స్ ప్రజలకు శాపంగా మారింది అంటున్న చంద్రబాబు నాయుడు 10th ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇండస్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ 4 రోజుల విరామం అనంతరం తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి భారాస ఎమ్మెల్యే కేటీఆర్ తో పాటు అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ప్రసాద్ కుమార్ కు అభినందనలు తెలిపారు ఆయన్ను స్పీకర్ స్థానం వద్దకు సీఎం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇతర నేతలు తోల్కొని వెళ్లి కూర్చోబెట్టారు స్పీకర్ పదవికి ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడం ప్రధాన ప్రతిపక్షం భారాసతో పాటు మజ్లిస్ సిపిఐ ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు మార్గాల విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రాజెక్టుపై ఆరా తీశారు ఓఆర్ఆర్ వెంట జీవోరు 111 ప్రాంతంలో మెట్రో అలైన్మెంట్ ను రూపొందించడంపై అధికారులను ప్రశ్నించారు ఇప్పటికే అక్కడ ఓఆర్ఆర్ ఉన్న నేపథ్యంలో రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించాల్సిన మెట్రో టెండర్లను నిలిపివేయాలని ఆదేశించారు దానికి ప్రత్యామ్నాయంగా ఎంజీబీఎస్ ఫలక్నుమా చంద్రాయణగుట్ట ఎయిర్‌పోర్ట్ మీదుగా అలైన్మెంట్ రూపొందించాలని ఆదేశించారు తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ఆమోదం లభించింది శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు గవర్నర్ ప్రసంగంలో ఉండాల్సిన అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి ప్రసంగం కావడంతో ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనే దానిపై సుమారు గంటన్నర పాటు చర్చ జరిగింది భూ కబ్జాలు చేయాల్సిన అవసరం తనకు లేదని భారాస నేత మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు సికింద్రాబాద్ సమీపంలోని మూడు చింతలపల్లి కేశవరం భూ కబ్జా ఆరోపణల విషయంలో తనపై కేసు నమోదు కావడంపై ఆయన స్పందించారు భూ కబ్జా చేసినట్లు తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు గిరిజనుల 47 ఎకరాలకు సంబంధించిన భూమి విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు కొంతమంది మధ్యవర్తులు కొనుగోలు అమ్మకాల్లో ఉన్నారని గిరిజనుల భూమిని వారే కబ్జా చేసి ఉంటారని ఆరోపించారు ఈ ఘటనలో ప్రభుత్వ కక్ష సాధింపు చర్య ఉన్నట్లు భావించడం లేదన్నారు తుఫాను లాంటివి వచ్చినప్పుడు దాన్ని మనం ఆపలేకపోయినా కలిగే నష్టాన్ని నియంత్రించగలమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు తుఫాను వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయక చర్యలు చేపట్టడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పోలవరం పూర్తయితే ఆ జలాలు కృష్ణా డెల్టాకు వస్తాయి పోలవరంలో ఎప్పుడు నీళ్లు త్వరగా వస్తాయి గోదావరి వరదలు కూడా ముందుగానే వస్తాయి నవంబర్ డిసెంబర్ నెలల్లో తుఫానులు ఎక్కువగా వస్తాయి పట్టిసీమ ద్వారా సకాలంలో సాగునీరు ఇస్తే నవంబర్ కంటే ముందే పంట చేతికొస్తుంది తుఫాను నుంచి బయటపడే అవకాశం ఉంటుందని చంద్రబాబు నాయుడు చెప్పారు ఆంధ్రప్రదేశ్లో 10 ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది మార్చి నెలలో 10 ఇంటర్ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు మార్చి 18 నుంచి 10వ తరగతి మార్చి 1 నుంచి 15 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరగనున్నాయి విశాఖ జగదాంబ కూడలి సమీపంలోని ఇండస్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది ఆసుపత్రిలోని మొదటి అంతస్తు ఆపరేషన్ థియేటర్లో మంటలు చెలరేగాయి ఆ తర్వాత మిగిలిన అంతస్తులకు దట్టమైన పొగలు వ్యాపించాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఆసుపత్రిలోని సుమారు 40 మంది రోగులను అంబులెన్స్ లో వివిధ ఆసుపత్రులకు తరలించారు
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్ లోని సెంట్రల్ బ్యాంక్ బిల్డింగ్ నందు స్వేచ్ఛ మహిళా సంఘం కార్యాలయాన్ని గురువారం భీమవరం సబ్ జైల్ సూపరింటెండెంట్ వెంకటగిరి చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా ఆయనకు గౌరవ స్వాగతం పలికారు. అనంతరం సబ్ జైల్ సూపరింటెండెంట్ వెంకటగిరి మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా నరసాపురం డివిజన్లోని 11 మండలాల మహిళా సంఘాలు కలిపి ఏర్పాటు చేసుకున్న స్వేచ్ఛ మహిళా సంఘం ద్వారా మహిళలకు సంబంధించిన ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగిస్తూ మహిళా హక్కులను తెలియజేస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వేచ్ఛ మహిళా సంఘం సేవలను అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వేచ్ఛ మహిళా సంఘం అధ్యక్షురాలు పద్మావతి, కార్యదర్శి నీలిమ, సభ్యులు విజయలక్ష్మి, కె సునీత, డి పద్మ తదితరులు పాల్గొన్నారు. మరి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడం, తక్షణంగా వారికి కావలసినటువంటి మరి సహాయ సహకారాలు అందించడమే ఈ యొక్క స్వేచ్ఛ మహిళా సంఘం యొక్క ప్రధాన. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గురువారం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్ల సమ్మెపై ప్రభుత్వం వెంటనే స్పందించి వారి డిమాండ్లను నెరవేర్చాలని, ఇప్పటి ప్రభుత్వం స్పందించకపోతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక వారి డిమాండ్లను న్యాయబద్ధంగా నెరవేర్చుతామన్నారు. ప్రొద్దుటూరు వన్ టౌన్ మహిళా సబ్ ఇన్స్పెక్టర్ హైమావతి గారిపై దాడి చేసిన వ్యక్తులను పోలీసులు పట్టుకోకపోవడంపై దారుణమైన చర్యలు అని, పోలీసు అధికారిపై దాడులు జరిగితే ఉన్నత స్థాయి పోలీసు అధికారి స్పందించకపోవడం పోలీసు వ్యవస్థకే సిగ్గుచేటన్నారు. ఈ సమావేశంలో పురపాలక మాజీ వైస్ చైర్మన్ చౌడం వెంకట కొండయ్య, మాజీ కౌన్సిలర్ వద్ది బాలుడు తదితరులు పాల్గొన్నారు. సమ్మె చేస్తా ఉంటే ప్రభుత్వం వారి దగ్గరికి పోయి వారిలో ఏదో 5-6 కోరికలు వాళ్ళు కోరితే కొంత మేరకు ఏదో మేము ప్రభుత్వం స్పందించి కొంత మేరకైనా కూడా మేము చేస్తామని చెప్పి సమ్మెను ఉపసంహరించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మరి ప్రభుత్వము దున్నపోత మీద వాన గురిచినట్టుంది తప్పక ఏదో సమ్మె చేస్తాండారని వాళ్ళకేదో కనీసము వాళ్ళకేదో. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కేంద్రంగా ఏర్పడినప్పటి నుండి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది అని, ఇప్పటికే భీమవరం కార్పొరేషన్ మాదిరిగా పట్టణ అభివృద్ధి చెందిందని, దానికి అనుగుణంగా భీమవరం పట్టణ ఆటో యూనియన్స్ వారు తమ ఆటోలకి ఆటో డ్రైవర్ ఐడెంటిటీ కార్డులకు క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ఈ సిస్టమ్ను ఏర్పాటు చేసిన భీమవరం ట్రాఫిక్ సిఐ దాస్, ట్రాఫిక్ ఎస్ఐ నాగలక్ష్మికి అభినందనలు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ యు రవి ప్రకాష్ అన్నారు, ఈ మేరకు భీమవరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్ అవగాహన సదస్సును ట్రాఫిక్ సిఐ దాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ యు రవి ప్రకాష్, భీమవరం డిఎస్పీ శ్రీనాథ్ హాజరయ్యారు. శ్రీనాథ్ సార్కి హృదయపూర్వకంగా ఉన్నటువంటి ఆ నంబర్లో లేనటువంటి విషయాన్ని గుర్తించి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాము. పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వైఎస్ఆర్ కడప జిల్లా తెలుగుదేశం పార్టీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లతో చేపట్టిన 3వ రోజు ధర్నాకు తెదేపా నాయకులు మద్దతిచ్చారు. ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో అందరూ తమ సెంటర్లను మూసివేసి నిరవధిక సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్లు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కల్పించారు చాలని, రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలని, అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలో చేర్చాలని, వర్కర్లకు హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు వెంకటరామిరెడ్డి, మహబూబ్ బాషా, భాస్కర్ రెడ్డి, అంగన్వాడీ యూనియన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేస్తూ మీకు నేను ఉన్నా అంటూ పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే అన్ని విధాలుగా మీకు జీతభత్యాలు పెంచుతామని హామీ ఇచ్చి 4.5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా శాంతియుతంగా దీక్షలు చేస్తుంటే సచివాలయ ఇతర సిబ్బందిని ఉపయోగించి అంగన్వాడీ స్కూల్ యొక్క తాళాలు పగలగొట్టి నడుపుతామని చెప్పడం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు అని, అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు న్యాయం చేయలేని ముఖ్యమంత్రి 5 కోట్ల ఆంధ్రుల జీతాలను ఏ విధంగా ఉద్ధరిస్తాడని గురువారం వైఎస్ఆర్ కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కడప జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఖాదర్ బాషా ప్రశ్నించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ ఉపాధ్యక్షులు శంకర్ యాదవ్, కాపు నాయకుడు దాది రామయ్య, ఏసీ నాయకుడు మెరిన్ ప్రసాద్, కొండారెడ్డి పాల్గొన్నారు. ఆ పద్ధతి ప్రకారమే ఏంటి అంటే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక కమిషనర్ను పెట్టించి మీకు
చేసే దాంట్లోనే చేయండి. ఒక రెండు సంవత్సరాలు పెంచుతా లేకుంటే లేదు లాంటి వేరే వాళ్ళకు బేస్తా అని దుర్మార్గమైన ఆలోచనతో. ఇంతటితో వార్తలు సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.